వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తున్నారా ఆమె మరీ ముఖ్యంగా లేడీ విలన్ గా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు స్టార్ కిట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రారంభంలో హీరోయిన్ గా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పవర్ఫుల్ రోల్స్ చేస్తూ సౌత్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ నటించారంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో నిలబడింది ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన శబరి సినిమా నేడు గ్రాండ్గా విడుదలైంది మరి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం స్టోరీ చూసినట్లయితే సంజన వరలక్ష్మి శరత్ కుమార్ సింగిల్ మదర్ చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అవుతుంది అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ గణేష్ వెంకట్రామన్ ఆమెను మోసం చేయడంతో తన కూతురు రియా నివేక్షను తీసుకుని ముంబై నుంచి వైజాగ్ వచ్చేస్తుంది ఈ క్రమంలో తన కాలేజీ మిత్రుడు న్యాయవాది అయిన రాహుల్ శశాంక్ను ను అతని రిఫరెన్స్తో ఒక కంపెనీలో జుంబా ట్రైనర్గా ఉద్యోగం సంపాదిస్తుంది ఆ తర్వాత వైజాగ్ శివార్లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటుంది అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో సంజనకు ఓ విచిత్రమైన సమస్య ఎదురవుతుంది సైకోగా మారిన సూర్యం మైమ్ గోపి అనే వ్యక్తి రియా తన బిడ్డ అని ఆ పాపను తనకు అప్పగించాలని లేదంటే చంపేస్తా అంటూ ఆమె వెంటబడ్డం మొదలు పెడతాడు మరోవైపు అరవింద్ కూడా తన కూతురిని తనకివ్వాలంటూ కోర్టుకి వెళ్తాడు ఆ తర్వాత ఏమైంది కూతురిని కాపాడుకునేందుకు సంజన చివరికి ఏం చేసింది రియా నిజంగా తన కూతురా కాదా సైకో సూర్యం నుంచి సంజన ప్రాణానికి వచ్చిన ముప్పేమిటి సో అతనికి అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా అన్నది సినిమా చూసి వెండితెరపై తెరపై ल सिंधे వరలక్ష్మి శరత్ కుమార్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటారనే విషయం తెలిసింది డైరెక్టర్లు కూడా ఇలాంటి స్టోరీలు ఉంటే ముందు ఆమెనే కన్సల్ట్ అవుతారు ఇలా అద్భుతమైన స్టోరీ వచ్చింది ఆమెకు ఇది ఎప్పటి వరకు చూడని కొత్త కాన్సెప్ట్ అయితే కథపై మంచి పట్టుతో తీసిన విధానం కూడా ఆకట్టుకుంది కథలోని కొన్ని ట్విస్ట్లు మంచి థ్రిల్ చేసేలా అనిపించాయి అరవింద్ తన కూతురిని అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన దగ్గర నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది అసలు సిసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ప్రేక్షకులు స్టోరీలో లీనమయ్యేలా సక్సెస్ అయ్యారు దర్శకుడు ఎప్పుడైతే సైకో సూర్యం పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుందో అక్కడ నుంచి అసలైన కథ మరింత ముందుకు వెళ్తుంది తన కూతురిని తనకు అప్పగించాలంటూ సంజనను సూర్యం వెంటాడడం అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకి ఎదురయ్యే పరిస్థితులు వాటన్నిటి నుంచి ఆమె బయటపడడం కాస్త థ్రిల్కి కి గురి చేస్తూ ఉంటాయి అయితే ఇదంతా చూపిన విధానం కూడా ఆకట్టుకుంది సింగిల్ మదర్గా సంజన సంజనా పాత్రలో ఆమె అద్భుతమైన సహజమైన నటంతో ఆకట్టుకుంది భావోద్వేగ భరిత సన్నివేశాల్లో తనదైన నటనతో కట్టిపడేసింది వరలక్ష్మి సో చెప్పాలంటే సినిమాని తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేసింది ఆమె సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి నటన ఆమె తర్వాత సెకండ్ పొజిషన్ అతనికి వచ్చు అంత బాగా ఆకట్టుకున్నాడు అరవింద్గా గణేష్ వెంకటరామన్ కనిపించింది సేపు అయినా అద్భుతమైనటువంటి పాత్ర సో పరిధి మేరకు బాగానే నటించారు ఇక సినిమాలో టెక్నికల్గా అంశాల్లో గోపీసుందర్ నేపథ్య సంగీతం సినిమాకి మంచి ఆకర్షణగా నిలిచింది సినిమా టేకింగ్ విజువల్స్ చాలా బాగున్నాయి కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు కూడా అదిరిపోయాయి ఎక్కడా వెనకడుగు వేయలేదు మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే ముందుకు తీసుకువచ్చారనే చెప్పాలి